జనంలోకి పవన్, మెగాస్టార్కి ప్లస్సా మైనస్సా? పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్ళాడు. ఆయనకి ఇదేం కొత్త ఏం కాదు. అయితే ఈసారి కాసిన్ని ఎక్కువ రోజులు కాల్ షీట్లు రాజకీయాల కోసం ఆయన ఇచ్చాడనుకోవాలి. అంతే మరి, సినిమా సినిమాకి మధ్య గ్యాప్లో అప్పుడప్పుడు అలా జనాన్ని పలకరించడం, అదే రాజకీయం అనుకోవడం అలవాటుగా మార్చేసుకున్నాడు ఆయన. కొంచెం కొత్తదనం ఏంటంటే, గతంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు చాలా అరుదుగా మాత్రమే తన అన్నయ్య చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చేవాడు. అరుదుగా అంటే చాలా 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 అరుదుగా అన్నమాట. కానీ ఇప్పుడు సీన్ మారింది. చిరంజీవిని పదే పదే తలుచుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. అంతేనా, అన్నయ్య మీద కొత్త కొత్తగా అభిమానం చాటుకుంటున్నాడు. అన్నయ్యపై రాజకీయ ద్రోహానికి పాల్పడ్డ వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించేస్తున్నాడు. ఎందుకింత అంటే, చిరంజీవి పేరు చెప్పి కొత్తగా తన మైలేజ్ పెంచుకోవాలన్నదే పవన్ ఉద్దేశమని అనుకోవాలి. వరుసగా రెండు సినిమాలు దెబ్బకొట్టాక బహుశా పవన్ కళ్యాణ్ తన మీద తానే నమ్మకం కోల్పోయి ఉండాలి. అందుకేనేమో ఈ చిరంజీవి జపం. చిరంజీవి మీద అభిమానాన్ని చాటుకుంటే చాటుకున్నాడు. ప్రజారాజ్యం పార్టీ గురించి ప్రస్తావించి గతాన్ని చిరంజీవికి ఎందుకు పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తున్నట్లు? చిరంజీవి ఎప్పుడో ప్రజారాజ్యం పార్టీని మర్చిపోయారు. కాంగ్రెస్లో ప్రజారాజ్యం పార్టీని కలిపేసి కేంద్ర మంత్రి అయి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయాలకు దాదాపు దూరమైపోయి ఎంచక్క సినిమాలు చేసుకుంటున్నారు చిరంజీవి. ఈ టైంలో పాత గాయాన్ని రేపి చిరంజీవిని పవన్ కళ్యాణ్ కెలకడమంటే ఇది అన్నయ్య మీద అభిమానంతోనేనని అనుకోగలమా? ఛాన్సే లేదు. ఇదేదో దిప్పి పొడిచే వ్యవహారంలానే కనిపిస్తోంది. రాజకీయాల్లో ముందు ముందు కొనసాగే ఆలోచన చిరంజీవిలో కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని ఇంకోసారి రాజ్యసభకు పంపొచ్చుగాక. అయినా కానీ ఆయన కాంగ్రెస్ తరఫున ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించే అవకాశం చాలా చాలా తక్కువే. పవన్ కళ్యాణ్తో కలిసి నడిచే అవకాశమే లేదని ఇప్పటికే చిరంజీవి క్లారిటీ ఇచ్చేశారు. బహుశా అదే పవన్ కళ్యాణ్కి చిరంజీవి మీద ఎక్కడో చిన్న అక్కసు ఉందని, ఆ కారణంగానే చిరంజీవిని దిప్పుబడుస్తూ వస్తున్నారని అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏదైనా, ప్రజారాజ్యం పార్టీ నాటి సంగతుల్ని గుర్తు చేసుకుని చిరంజీవిపై వివిధ రాజకీయ పార్టీలు కొత్తగా విమర్శలు చేస్తున్నారంటే, అన్నయ్యను తమ్ముడు పనిగట్టుకుని తిట్టిస్తున్నాడనే వాదనలకు బలం చేకూర్చినట్లే. మొత్తంగా చూస్తే ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్లు. జనంలోకి పవన్ వెళ్లడం కాస్త చిరంజీవికి తలనొప్పిగా మారింది. ఎలా చూసినా పవన్ చిరంజీవికి పెద్ద మైనస్గానే మారుతున్నాడనమాట.